మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫుట్బాల్ టోర్నీ ముగిసింది. నరాలను తెంపేంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య కరీంనగర్ జట్టు విన్నర్ గా నిలవగా రంగారెడ్డి జట్టు రన్నర్ గా నిలిచింది. వనపర్తి మూడో స్థానాన్ని సాధించింది. విజేతలకు మంత్రి గంగుల కమలాక ట్రోఫీలను ప్రదానం చేశారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ ఫుట్బాల్ టోర్నీ కరీంనగర్ క్రీడాభిమానులకు సరికొత్త జోష్ ను తెచ్చిపెట్టింది. హోరావరిగా జరిగిన పోటీలతో ఇక్కడి క్రీడాకారులకు ఫుట్బాల్ ఫీవర్ పట్టుకుంది. ఈ టోర్నీలో జరిగిన మ్యాచ్లన్నీ ఒక ఎత్తుగా నిలవగా ఫైనల్ మ్యాచ్ మాత్రం అంతకు డబుల్ కిక్ తో కొనసాగింది. ఫైనల్ మ్యాచ్ లో ఆదివారం కరీంనగర్ రంగారెడ్డి జట్లు పోటీ పడగా మొదటి కిక్ నుండి చివరి కిక్ వరకు విజయలక్ష్మి ఇరు జట్లతో దోబుచ్చలాడింది. మ్యాచ్ లో విజయం సాధించేందుకు ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. గోల్ కొట్టేందుకు పోటాపోటీగా ఆటగాళ్లు బాళ్లను ముందుకు తీసుకెళ్తుంటే ఆటను చూస్తున్న అభిమానుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. అయితే ఆట ముగిసే సమయానికి ఇరు జట్లు చెరో రెండు గోల్ఫ్ చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. పెనాల్టీ షూట్లో కరీంనగర్ 5-4 గోల్స్ తేడాతో జయకేతనం ఎగరవేసి విన్నర్ గా నిలిచింది. ఈ టోర్నీ ముగింపు కార్యక్రమానికి బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలను ప్రదానం చేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా అబ్దుల్లా, బెస్ట్ గోల్ కీపర్ గా నబీ, బెస్ట్ డిఫరెంట్ డివి నవీన్, బెస్ట్ మిడ్ ఫీల్డర్ గా జోసెఫ్, బెస్ట్ ఫార్వర్డ్ ప్లేయర్ గా విజయ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా సాహిల్లక్ మెడల్స్ అందజేయగా నల్గొండ జట్టుకు బెస్ట్ ఎమర్జింగ్ టీమ్ పతకాన్ని అందజేశారు. అనంతరం టోర్నీలో విన్నర్ గా నిలిచిన కరీంనగర్ జట్టుకు ట్రోఫీతో పాటు 50,000, ద్వితీయ స్థానంలో నిలిచిన రంగారెడ్డి జట్టుకు ట్రోఫీతో పాటు 30,000, తృతీయ స్థానంలో నిలిచిన వనపర్తి జట్టుకు ట్రోఫీతో పాటు 20,000 రూపాయల నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో, నేరాల నియంత్రణలో కరీంనగర్ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. అలాగే సామాజిక బాధ్యతగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ క్రీడల నిర్వహణతో మన పోలీసులకు రాష్ట్ర స్థాయిలో కీర్తి ప్రఖ్యాతలు లభించాయన్నారు. యువత డ్రగ్స్ కు బానిసలుగా మారి జీవితాలను సర్వనాశనం చేసుకోవద్దని హితబోధ చేశారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటల పోటీల్లో రాణించాలని పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 90,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించి చరిత్రను సృష్టించిన ఘనత కేవలం సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. నిరుద్యోగ యువత అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సిగరెట్ గాని, గాంజాయి గాని, సర్సా గాని, ఇలాంటి
తన సేవించి తన నాశనం చేసుకుంటాడు. రెండోది పరడ నాశనం చేసేది. అంటే తన మత్తు బాల్చుకొని ఇంకా డబ్బు కావాలని క్రైమ్ చేసే ఎదుటి వాళ్ళని నాశనం చేసేది రెండో రకం. మూడోది అత్యంత డేంజర్ సమాజాన్ని నాశనం చేసే అంటారు. దానితో పాటు సమాజమే నష్టపోతుంది. అంత డేంజర్ ఉంటుంది ఈ డ్రగ్. ఏం చేస్తారు ఏం చేస్తారు ఎందుకు చేస్తారు अला प्रमादक अन्नी मतलब अन्नी कुला अंदर कल स्पोर्ट्स वाल सोदर बाबा